జలకం 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 బ్యాగేజ్ అందరికీ హాయ్. సో గైస్, ఈరోజు అయితే మళ్ళీ మనం అయితే మార్స్ మీదకి అయితే వచ్చేసాం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం మూన్ మీద ఉన్నాం కదా, సో ఇప్పుడైతే మార్స్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఈ మార్స్లో మనకైతే ఒక స్పేస్ షిప్ అయితే దొరికింది. సో పైన, సో ఈ స్పేస్ షిప్లో పైన ఏమంటాయి అన్నీ అయితే చూద్దాం. అండ్ లెట్స్ ఇక్కడ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, సో గైస్ మనకు ఆక్సిజన్ అయిపోయింది అండ్ ఇంకొక ఆప్షన్ లేకపోయింది. సో అందుకే నేనైతే క్రియేటివ్లోనే ఉండిపోయాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ఏమేమి ఉంటాయో అనేది అయితే చూద్దాం. అండ్ ఇది స్పేషిప్పేనా? నిజంగా నాకు నమ్మకం లేదు ఈ స్పేషిప్ మీద. అండ్ కాదు, నాకు చిన్న డౌట్ బ్రో, ఇది ఎంట్రన్స్ ఎట్ ఉంది? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎంట్రన్స్ ఏదిరా? అరే లోపల సౌండ్ వస్తున్నాయి గైస్. ఓకే, సో మనకి ఎంట్రన్స్ అయితే అర్థం కావట్లేదు కాబట్టి ఈ బటన్ నొక్కితే ఏమైనా అయిద్దా. సో మనం స్పెక్టేటర్కి అయితే వెళ్ళిపోదాం. తెలియనప్పుడు ఏం చేస్తాం, ఎత్తుక్కొని వస్తాం. ఏడుంది దారి అయితే మనకు అర్థం కావట్లేదు కానీ ఎటో పెట్టాడు గైస్, కాకపోతే మనకైతే అర్థం కావట్లే. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి అయితే చూద్దాం అండ్ ఏమేమి ఉన్నాయో. సో ఇదైతే కంట్రోల్ ప్యానలా? హలో, అండ్ ఇక్కడ చెస్ట్ ఉంది, దీంట్లో ఐరన్ ఓర్. ఓకే, సో ఈ ఓర్స్ మనం ఏం చేసుకుంటానులే కానీ మనం ఉంది క్రియేటివ్లో. సో బూట్స్ ఇచ్చాడు అండ్ లెగిన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే బ్లాక్ స్టోన్. ఓకే, పికాక్సా, అది కూడా ఫార్చ్యూన్ టు ఎఫిషియన్సీ. అమ్మ బాబోయ్, ఓకే మనకు పనికిరా ఇవన్నీ, వేస్ట్. కానీ సర్వైవల్లో మనం వస్తే మాత్రం అది మెయింటైన్ చేసుకోవాలి. సో ఇంకా ఏమున్నాయి, ఇదేంది? హలో, టిక్ 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 టిక్, ఇక్కడేం లేదు. అండ్ ఈ పైకి ఏదో ఉంది. సో ఇక్కడ ఇవన్నీ కంట్రోల్ రా, మొత్తం కంట్రోల్ రూమ్లా ఉంది. సో రెడ్ స్టోన్ అండ్ సిల్వర్ ఇంగిట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫైర్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్షన్, సూపర్ బ్రో, నువ్వు చాలా మంచోడి బ్రో. అండ్ ఈ పైన కాదు, ఈ సౌండ్ ఏంది, ఏంది ఇది, ఇరుక్కుందేడా? ఓకే, కొట్టేసాం. నీకు విముక్తినిచ్చాను, చచ్చిపోయిందా? ఓకే, బట్ పర్లేదు, విముక్తినిచ్చాం మనం ఒక దానికైతే. అండ్ ఈ దారి ఏంటి, ఏంది ఇది, ఏదో భలే ఉంది గైస్. స్లాబ్ వచ్చిందండి. హలో, ఓకే, సో డీమౌంట్ చేద్దాం. అండ్ దీన్ని అయితే మనం రెండుగా చేసుకుందాం. సో ఇక్కడ ఒకటి అండ్ ఇలానా? ఓ సారీ, హలో, సో దీన్ని ఇలా పెట్టాలా? ఇంతేనా? ఇంతేనా అనుకుంటా గైస్, ఎటో అయితే పెట్టాలి. బట్ ఓకే, ఇదైతే బాగుంది. అండ్ ఇంకా, సో ఇక్కడ చెస్ట్ ఉంది. ఓరే నాయనో, ఏంటయ్యా ఇది, బ్లాక్ స్టోను, ఏంటి ఇంత పెద్ద లూట్ ఉంది అయినా? సో ఇది నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. మనకు కావాల్సిన అయితే రెడీగా పెట్టినట్టున్నాడు వీడైతే. బట్ ఇది ఎందుకు, ఒకసారి దీన్ని ఎక్కి చూద్దాం. హలో, కొంచెం ఎంటర్ ఇస్తారా? ఓకే, సో ఇటు ఉంది. అండ్ ఓకే, ఫ్యూల్ లేదనమాట దీంట్లో. సో ఫ్యూల్ అయితే కోల్ కావాలి కాబట్టి మనకి. సో కోల్, ఓకే, సో కోల్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు అయితే ఫ్యూల్ చేసేద్దాం. ఓకే, 100%కి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. చలో, హలో, హలో, చలో చలో బ్రో, పదరా పోదాం. ఇదేంది, జస్ట్ ఇట్లా కొట్టడానికేనా? సో ఇది ఓన్లీ ఫైరేనా, ఇంకేం లేదా దీనిది? నాకైతే ఫైర్ లానే ఉంది. సో స్పేషిప్ అనే ఉంది కానీ, బట్ ముందరికి వెళ్ళట్లేదు ఏంటి? హలో, ఓకే, ఇప్పుడు వెళ్తుంది. ఓ సూపర్, ఓర్నాయనో, ఇది మందానికైనా సూపర్ ఫాస్ట్ ఉంది అయ్యా, కాకపోతే దీన్ని సేఫ్గా. ఓకే ఓకే, తీసుకొచ్చాను అనమాట. ఏడు తల్లి, వామ్మో, మరీ దారుణంగా వచ్చింది గైస్ అదైతే. సో బట్ సూపర్ ఫాస్ట్ ఉంది, మనం అయితే ఇంకా దీన్ని తీసుకుని వెళ్దాం. మనకి ఇంకా మన దాంతో అయితే పని లేదు. అండ్ ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సో ఓకే, మనకైతే మళ్ళీ ఇక్కడ స్పేస్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. అండ్ ఓకే, రెండు ఉన్నాయి, సూపర్. అండ్ ఆర్మర్ కూడా ఇచ్చాడు, మనకైనా ఆర్మర్ దేనికి, ఇప్పుడు మనం క్రియేటివ్లో ఉన్నాం. క్రియేటివ్ మాల్గొండదు, ఏడేంది ఇన్నున్నాయి అయినా. సో దీన్ని ఎక్కితే ఏమున్నాయి ఇక్కడ, ఇదేంటి మళ్ళీ ఇంకోటి? ఓకే, రిమూవ్ యువర్ హెల్మెటా, రిమూవ్ యువర్ హెల్మెట్ ఉంది, చచ్చిపోతారా? హలో, ఇవ్వు బ్రో, నువ్వు ఇచ్చేది అంటారా, నేనే పోతా. ఓకే, సో దీన్ని ఆన్ చేస్తే కాదు, ఏంటి ఇక్కడ, స్పేషిప్ మెయిన్ కంట్రోలా ఇది? ఓకే, ఇది కొంచెం ముందరికి వెళ్ళేది. ఓకే, ఇదేనా మెయిన్ కంట్రోలరు, సూపర్ కాదు. సో ఈ కంట్రోలర్కి ఏమీ లేవు, ఇంకెందుకు ఇచ్చాడు ఇక్కడ, మళ్ళీ రిమూవ్ యువర్ హ్యాట్ అంట. ఏంటి బ్రో ఇట్లా, ఇది ఎట్లా బ్రో? కాదు, రిమూవ్ యువర్ హ్యాట్ అన్నావు కదా, ఇక్కడ నేను సర్వైవల్లో ఉంటే నేను చంపేస్తావరా, మళ్ళా రిమూవ్ యువర్ హ్యాట్ అని ఒక డైలాగ్ చూడండి గైస్, మరీ దారుణంగా ఉన్నాడు ఈ డెవుడు. అండ్ ఈ పురిలు ఏంటి ఆయన, స్కెలిటన్ ఎవర్రా పెట్టింది ఇక్కడ బ్రో? ఇక్కడ కూడా మళ్ళీ పైకి వెళ్ళేది ఉంది. ఓకే, సో ఓకే, ఇది ఇందాక మనం అటు సైడ్ వెళ్ళాం కదా. అండ్ ఇక్కడ పైన ఓర్ నాయన, ఇక్కడ ఇంకో ప్యానల్ ఉంది గైస్, టిక్ టిక్. సూపర్ స్పేషిప్ బ్రో,
చాలా పెద్ద స్పేస్షిప్ ఉంది కానీ ఈ ఎండర్ మైట్స్ ఇందాక నుంచి గాల్ చేస్తున్నాయి గైస్. అండ్ ఎండర్ చెస్ట్ ఉంది, ఎండర్ చెస్ట్ నేనేం పెట్టాను, ఎండర్ చెస్ట్ ఓపెన్ చేయడానికి ఏం పెట్టలే కదా. సో ఈ ముందులు ఇంకేమున్నాయి అయితే చూద్దాం. అండ్ ఇంకొక ఓకే, సో ఇక్కడ ముందులు ఏమేమి ఉన్నాయి అయితే చూద్దాం గైస్. ఓ షెట్ షెట్ ఓ షెట్ 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 ఓ సూపర్ సూపర్. సో కొంచెం జస్ట్ మిస్ అయ్యామన్నమాట, లేదంటే ఫసక్కే. ఓకే సో ఇదంతా నాకు తెలిసి షూటింగ్ ఏరియా అనుకుంటా, అంటే మనం ఏదన్నా ముందులు ఏదన్నా వస్తే కుదరడానికి. అది ఏంటిది, దీన్ని ఏమంటారు అయినా, ఇంత పెద్ద స్పేస్ షిప్లో ఇక్కడ ఉంది ఇంజను, అదంతా ఏందైతే. అండ్ ఈ లెవెల్స్ ఏంటివి, హలో. ఓకే ఇక్కడ చెస్ట్ అయితే ఉంది, అండ్ ఇందాక ఇది చూసాం కదా ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ ఏమన్నా కొత్త ఐటమ్స్ మనకు తెలియని ఉన్నాయా, ఇదేంటి అయినా ఎంత ఉంది అసలు. ఓకే ది ఓ షెట్ 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 అయిపోయాం అయిపోయాం అయిపోయాం. ఓకే సూపర్ సూపర్, కొంచెం జస్ట్ మిస్ అయ్యాము. అండ్ ఇప్పుడు దీన్ని వేసుకొని అయితే వెళ్దాం గైస్. ఎంటర్ హెల్మెట్, ఓకే స్పేస్ సూట్ వేసుకోలేదని చెప్పి నన్ను దించాడా, ఏంట్రా ఇది, ఇప్పుడు వేసుకున్నారా, కొంచెం ఎక్కించుకోవా, నేను ఆచి వెళ్తా. రే 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 అట్రా వెళ్ళాల్సింది ఈ అంకమ్మ, ఏంటి గైస్ వీడు కామెడీ చేసాడు, వదలరా, పద 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 అద్ది పా ఇంక బా ఇంక బా. హలో అద్ది సూపర్ ఫాస్ట్ గైస్, ఇంకా మనకి అడ్డు అదుపు అయితే ఏం లేదు, ఫుల్ స్పీడ్ ట్రర్ని వెళ్తున్నాం 8 స్పీడ్లో. అండ్ ఓకే ఇక్కడ ఇంకోటి దొరికింది, సూపర్, మనకు అమేజింగ్గా దొరుకుతున్నాయి అయితే ఇక్కడ. అండ్ దీన్ని అయితే ఇక్కడ సేఫ్ ల్యాండ్ అయితే చేద్దాం, క్రాష్ ల్యాండ్ చేద్దాం. ఓకే సో సేఫ్ ల్యాండ్ కాస్త క్రాష్ ల్యాండ్ అయింది, బట్ పర్లేదు. అయినా ఇంత దాంట్లో మనోడట పట్టాడు, ఇక్కడ కూడా ఎండర్ మైట్లు ఉన్నాయ్యా. అండ్ ఇక్కడైతే నార్మల్ అయితేనే పడత, ఓకే కొంచెం పడుతున్నట్లేండి. సో ఇప్పుడు ఇదైతే చూద్దాం. ఓరే నాయనో ఏంది ఇక్కడ ఇన్నున్నాయి, ఓకే ఇదైతే స్పేస్ స్టేషనా, నాకు తెలిసి స్పేస్ స్టేషన్ అనుకుంటా. ఓకే ఇక్కడ అయితే మన ఆస్ట్రోనట్స్ అయితే నిద్రపోతుంటారనమాట. సో ఇంకా ఇక్కడేమున్నాయి, ఇక్కడైతే కింద ఏదో ఉంది. సో బ్యారెల్ అండ్ బ్యారెల్ ఏం లేవు. ఓకే మరి ఇంకెందుకు రాయడా, ఓకే దీని లోపల అయితే ఏదో ఉంది గైస్, అందుకే బ్యారెల్ అడ్డం పెట్టారు. సో ఇక్కడ ఒక బుక్, అరే బుక్ ఎదురా, బుక్ తప్పేశాడు అయ్యా, ఇదేంటి మనం గల్లిసినట్టే ఉన్నాయి అవి. అయ్యా బాబో ఏంటి ఇక్కడ ఇండి ఎండర్ మైట్సా, కాదు ఇవి ఎండర్ మైట్సా లేకపోతే స్పేస్షిప్లో వీటికి ఉన్న పేరు పెట్టారా, మరి కామెడీగా ఉన్నాయి అడి ఉన్నాయి వీటి సౌండ్లే మరి దారుణంగా ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ అన్నీ అయితే చూసిన రూటే. సో ఇక్కడ హలో కొంచెం అరే నేను పగలగొట్టి వెళ్తా, ఓరి నీ అంకమ్మ ఇటేనా సరిపోయింది. సో కింద అయితే మొత్తం ఎండర్ మైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఇందాక మనం చూసింది, సో ఇటు నుంచి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ సో ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి. సో చెస్ట్ సూపర్, ఓరే నాయనో మన గెట్ లూటే ఉంది గైస్, సూపర్ 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 గెట్ లూటే ఉంది. బట్ మనకి ఆక్సిజన్ లెవెల్ ఒక్క చిన్న లెవెల్ తప్పు వల్ల మనం అయితే ఏం చేస్తాం. అండ్ వీటిల్లో ఇంకేమన్నా ఉన్నాయా, సో కింద అయితే ఏమన్నా స్పెసిఫిక్గా అయితే అంతగా ఏమీ లేవు. సో ఇంకెందుకు వెళ్తే ఏమి మొత్తం డొల్లే. అండ్ ఈ చెస్ట్లు అయితే చూసాం కదా, సో సేమ్ గైస్ ఇంకా అంతగా అయితే ఇక్కడ చూడడానికి ఏం లేవు. బట్ ఆ లోపల మాత్రం స్పేస్ స్టేషన్ బాగుంది, నా స్పేస్షిప్ ఏది, హలో అమ్మ ఏడుంది, స్పేస్షిప్ పోతే ఇంకేం లేదు, మళ్ళీ నేను నడుచుకుంటా తిరగాలి ఊరంతా. అరే బాబాయ్ ఓకే ఎక్కించుకో, అంతే సూపర్ ఫాస్ట్గా తీసుకెళ్ళినాను, ఇంకోటి ఏదైనా కనపడితే చెప్పమ్మా దగ్గరలో. ఇదే దొరికిందా మళ్ళా, ఓకే ఒక పని, ఓరే దీనికి గన్ను కూడా ఉంది గైస్ ఇక్కడ. సో దీన్ని అయితే ల్యాండ్ చేసి చూద్దాం. ఓకే సో ఇక్కడ గన్ ఉంది. ఓకే సో ఇక్కడ ఇంకోటి అయితే దొరికింది గైస్ మనకి. అండ్ ఇదేందైనా మూడు మీద కన్నా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. సో ఇదేదో స్పేస్ షిప్, ఇంత పెద్దగా ఉంది స్పేస్ షిప్. హలో ఓకే సో దీంట్లో నుంచి అయితే దిగి, ఓర్ని ఇది మూడు మీద మనకు ఆల్రెడీ దొరికింది కదా, కానీ దీంట్లో ఓపీ లూట్ ఉంటుంది గైస్ నాకు తెలిసి, లూట్ అయితే కొంచెం గట్టిగానే ఉండొచ్చు మేబీ. సో ఒకసారి లూట్ అయితే చూద్దాం. అండ్ ఓకే సో సేమ్ లూట్ ఉంటుందా, నా ఎక్స్పెక్టేషన్స్ అయితే సేమ్ లూట్ అయితే ఉండదు అనుకుంటున్నా. అసలు ఏంది లూట్ దొరికే ఛాన్సెస్ లేవేంది అసలు ఇక్కడ. హలో ఎక్స్క్యూజ్ మీ బ్రో, నో లూట్, అరే ఒక చెస్ట్ అన్నా బెటరా, రే మరీ దారుణంగా ఇక్కడ చెస్ట్ ఉంది గైస్. ఓకే సో సేమ్ లూట్ గైస్, అంతగా మారింది అయితే ఏమీ లేదు. సో సేమ్ లూట్ అండ్ ఫ్లీట్ ఫైండర్ కూడా ఇచ్చాడు. సో మన దగ్గర ఆల్రెడీ ఫ్లీట్ ఫైండర్ అయితే ఉంది, బట్ ఇదైతే జూపిటర్, ఎస్ జూపిటర్ మీద వాడాలి. ఓకే సో మనకైతే ఇది మార్స్ కాబట్టి మనం ఇక్కడైతే వేస్ట్. సో దీని అయితే వేస్ట్ ఇక్కడ. సో ఇంకొకటి అయితే చూద్దాం. అండ్ కాకపోతే ఆల్రెడీ దొరికినాయి కాబట్టి సో ఇంకా అయినా కొత్తగా చూడాలి.
సో చూద్దాం ఇంకా ఏమేమి దొరుకుతాయో మనకైతే. కొత్తగా ఏమైనా దొరికితే మనం అయితే అక్కడ చూడొచ్చు, కానీ సో మనకు అన్నీ దొరికినాయి దొరుకుతుంది. సారీ మనకైతే దొరికినాయి దొరకలేదు, ఎందుకంటే రెండు కొత్త స్ట్రక్చర్స్ అయితే దొరికినాయి. సో ఇదైతే ఆల్రెడీ దొరికిందే కాబట్టి ఓకే. అండ్ ఇవైతే మనకు తెలిసిందే రెడ్ శాండ్, సో సేమ్ ఉంది. అండ్ కొత్తగా ఏమన్నా ఉంటే విలేజెస్ ఉంటే బాగుండు. సో ఎక్కడైనా విలేజెస్ అన్నా ఉన్నారా? అరే కామెడీకి ఇక్కడ విలేజ్ దొరికితే గైస్ మనకు ఒకవేళ మరి అంతకన్నా దారుణమైన కామెడీ అయితే ఇంకోటి ఉండదు. సో వెతుకుదాం ఇంకోటి ఏమన్నా దొరుకుద్దేమో చూద్దాం కాసేపు. ఓకే సో గాయస్ చాలాసేపు వెతికిన తర్వాత అయితే మనకు ఒక కొత్త స్ట్రక్చర్ అయితే కనపడింది. సో ఇదైతే రోబోట్ అనుకుంటా, మేబీ మా నాసా వాళ్ళు రోబోట్ని కూడా తయారు చేశారు. కాకపోతే ఇక్కడ కూడా ఎంటర్పెరల్స్ ఉన్నాయి, ఎంటర్మైట్స్ అయితే ఉన్నాయి. నాకు కోపం తెప్పిస్తున్నాయి గాయస్, కిసి కిసి అని సౌండ్లు అయితే తెప్పిస్తా. ఓకే సో ఇదైతే రోబోట్ మనిషి నడిపిది అనమాట. అండ్ మనం అయితే పైనుంచి ఇలా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఓకే సూపర్ బ్రో, డిజైన్ ఎవరు చేశారు కానీ సూపర్ చేశారు. సో మీరు చాలా మంచి వాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడైతే మనం కొంచెం లోపలికైతే వెళ్దాం. సో హలో, ఓకే సో కొంచెం లోపలికి వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంది. సో ఇవి తీసేద్దాం. అండ్ మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సో ఇక్కడైతే ఆక్సిజన్ ట్యాంక్స్ అండ్ ఐరన్, సో కొంచెం రాళ్ళు ఉన్నాయి. అండ్ మాడ్యూల్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, సేమ్ మాడ్యూల్ అయితే ఉంది. సో ఇక్కడ అండ్ ఫార్చ్యూన్ హెవీ డ్యూటీ పికాక్సా. అయ్యి బాబోయ్ అంత పెద్ద హెవీ డ్యూటీయా? కానీ మనం సర్వైవల్కి వెళ్తే మనం ఇంకేం లేదు, అయిపోతామే. సో ఓకే హెవీ డ్యూటీ పికాక్స్ అయితే వచ్చేసింది. ఏ స్ట్రాంగ్ అండ్ హెవీ పికాక్స్ మేడ్, ఓకే ఓకే సూపర్. ఇప్పుడు ఇలా కొడితే క్రియేటివ్గా ఉన్నాం ఎట్లయినా. సో ఇదైతే పని చేసిన ఒకటి పని చేయపోయిన ఒకటి. సో ఈ బుక్ అయితే పైలట్ బుక్ అయ్యా. ఓకే సో గైస్ ఇప్పుడే ఈ బుక్ అయితే చదివాను అనమాట. సో ఈ బుక్లో ఏముంది రాసిందంటే ఇక్కడ ఒక పైలట్ అయితే ఉండేవాడు అనమాట. సో ఎవరో ఏలియన్స్ని అయితే చూసి బయటికి రావడానికి భయపడి సో ఇక్కడైతే ఉండిపోయాడు అండ్ ఇక్కడే చచ్చిపోయాడు అనమాట. సో ఈ ట్రాప్డోర్ అయితే క్లోజ్ చేసుకున్నాడని చెప్పాడు, కానీ ఇప్పుడే వాడిదే. సో మొత్తానికి మనకు ఒకటి దొరికింది కానీ బట్ వీడైతే చచ్చిపోయాడు. బట్ చాలా బాధాకరమైన విషయం గైస్ ఇదైతే, అంటే బుక్ అయితే రాశాడు కానీ ఏంటనేది తెలీదు. సో ఈ పికాక్స్ అయితే మనకి -33.3 అటాక్ స్పీడ్, 30% స్పీడ్. ఓకే చాలా తగ్గింది గైస్ ఇదైతే. సో ఈ పికాక్స్ అయితే మనకి ఇప్పుడేంది ఇప్పుడు బాగా పనిచేస్తుంది, కానీ స్పీడ్ మనకు అర్థం కావట్లేదు. ఓకే సో క్రియేటివ్లో ఉన్నాం కాబట్టి మనకైతే అంతగా ఏం కనపడట్లేదు, కానీ బట్ ఈ స్పేస్షిప్ మాత్రం బాగుంది గైస్, ఇదైతే సూపరు. కాకపోతే ఇది మూమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ బెడ్ చూసారా, నాకు తెలిసి వాడి బెడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఇరక్కపోయినాడు బెడ్. సో వీడి తలకాయ బాగుంది బ్రో, ఇక్కడ పెట్టేద్దాం, ఉంచుకో నువ్వు కూడా ఇది. సో ఇది మూమెంట్ వచ్చి ఉంటే మాత్రం ఇంకా సూపర్గా ఉండేది. అండ్ మనం పడుతున్నామా? సో స్లో ఫాలింగ్ ఉంది ఇంకా మనకి, అయినా ఉంది మనం మార్స్ మీద కదా. సో ఇప్పుడు ఇంకొక లొకేషన్ అయితే చూడాలి ఇంకా. ఇదైతే కొంచెం నీట్గా ఉంది గైస్. సో ఈ స్ట్రక్చర్ని అయితే మనం ఒక పిక్ అయితే తీసుకుందాం అనమాట, సెల్ఫీ. సో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం. అండ్ ఆ పైలట్ లాగ్ అయితే ఉంది. అండ్ మనకైతే లూనర్ మాడ్యూల్ అయితే ఇక్కడ పెట్టుకుని తిరుగుతున్నా. సో ఎందుకైనా మంచిదని అయితే. సో ఈ స్పేస్షిప్ ఓకే, మన దగ్గర ఉన్న ఈ పెద్ద స్పేస్షిప్ కన్నా ఇదే చాలా అయితే బాగుంది. సో దీన్నే వాడదాం అనుకుంటున్నా, దీన్ని లోపల పడేద్దాం. సో డిమౌంట్ ఓకే, నేను వచ్చాము చేతికి. అండ్ దీన్ని అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్యూల్ ఎంత ఉంది? ఓకే సో ఫ్యూల్ కొంచెం తక్కువ ఉంది, మనం దిగేసి దీనికి ఫ్యూల్ అయితే కొట్టేద్దాం. సో కోల్ అండ్ ఓకే. సో ఇప్పుడు దీనికి ఫ్యూల్ రెడీ. సో ఫ్యూల్ కొట్టేద్దాం. ఏందయ్యా ఇది? గెట్ మోర్ ఓరిని. దీనికి ఫ్యూల్ ఇది కోలే కదా, మనం కోలే కదా ఇందా కొట్టింది. ఓకే సూపర్, సరిపోయింది, ఎంటర్ కొట్టానా. ఓకే సో మనకి ఇదైతే పోషన్ ఏదో కావాలన్నా కానీ మన దగ్గర ఆ పోషన్ లేదు. సో మనం ఇంకొకటి అయితే దీన్ని తీసుకొని పెట్టుకున్నాం. సో ఇంకొకటి అయితే చూద్దాం గైస్, ఇప్పుడు ఈలోపు ఇంకోటి ఏదైనా కొత్తగా మనకి దొరికితే అది కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. అండ్ ఇలాంటిది ఇంకోటి దొరుకుద్దా మేబీ? సో చూద్దాం, ఎవడైనా ఒక్క విలేజ్ టైప్ అయినా ఒకడైనా దొరుకుతాడని అయితే ఇందాక నుంచి చూస్తున్నాం, బట్ దొరకట్లేదు మనకైతే. సో వెతకాలి, వెతుకుతూనే ఉండాలి వీళ్ళని అయితే. సో ఇంకా అయితే ఎతుకుదాం గైస్, ఇక్కడ ఏమన్నా కొత్తగా అయితే దొరుకుతాయి. ఓకే ఇక్కడ ఇంకోటి దొరికింది. Urre naino ఇదేందయ్యా ఇంత పెద్దగా ఉంది? Microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be